రెబల్స్ బీజేపీలకి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కమలం పాటలోకి, 9 మంది మాజీలు. హిమాచల్లో ముదిరిన సంక్షోభం. హిమాచల్లో భారతీయ జనతా పార్టీ చక్రం తిప్పింది, అధికారంలో కూడా రాబోతూ ఉంది. అదే జరుగుతుందేమని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆలోచిస్తూ ఉన్నారు. అదే డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని లక్ష్మణ్ గారు మాట్లాడగానే జల్లు మంటుంది ఒక్కొక్కరికి, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు. అందుకే ఓడిపోయిన వాళ్ళందరూ బీజేపీలో కూతురు, గెలిచిన వాళ్ళందరూ కాంగ్రెస్లో కూతురు. బీజేపీతో టచ్లోకి డీకే శివకుమార్, బిగ్ బ్లాస్ట్, బిగ్ బ్రేకింగ్. కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పి ఆయనకు మోసం జరిగింది, ఎస్ అది వాస్తవం. కానీ ఆయన ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అభ్యర్థి, అక్కడ సీనియారిటీ ప్రకారం ఒక ఆయన ఉంటాడు తాత, డాన్సింగ్ తాత ఉంటాడు, ఆ తాతకు సీఎం ఇచ్చారు. 40 మంది ఎమ్మెల్యేలతో రెడీగా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నం. ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకి 50 కోట్ల ఆఫర్. సిద్ధరామయ్య అంటే ఇక్కడ జరిగింది, ఇక్కడ సిద్ధరామయ్య నోరిప్పి మాట్లాడిండు అంటే, సీఎం సిద్ధరామయ్య ఓపెన్గా మాట్లాడిండు అంటే జరిగినట్టే వార్త. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 కోట్ల ఆఫర్ ఇచ్చారు అంటే జరిగింది. అంటే డీకే శివకుమార్ మంతనాలు చేసిండు. ఇప్పుడు ఇక్కడ వార్త కంటే సిద్ధరామయ్య రియాక్ట్ అయింది దానికి డీకే శివకుమార్కి అపోజ్గా మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవచ్చు. డీకే శివకుమార్ 40 మంది ఎమ్మెల్యేలతో రెడీగా ఉన్నారు అంటే మరోసారి భారతీయ జనతా పార్టీ కర్ణాటక కాంగ్రెస్ని దొక్కేసి భారతీయ జనతా పార్టీ రాబోతుందని అర్థం. అంటే ఇప్పుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో వస్తే ఎట్లుంటుందో తెలుసా పరిస్థితి? హనుమాన్ చాలీసా తన సొంత షాపులో పెట్టుకుంటే దాడి చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కరిని కొడితేనే 100,000-150,000 మంది హనుమాన్ చాలీసాలు వాడుకుంటా ప్రతి ఒక్కరు డీజే బాక్సులు పెట్టుకుని హనుమాన్ చాలీసా కర్ణాటక బెంగళూరు మొత్తం వినిపించారు. పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి పరిస్థితి ఏం తెలుసా? వాడు మళ్ళా కనిపించాడు ఆ రాష్ట్రంలో, హైదరాబాద్ బతుకానికి వచ్చి ఈడ దౌర్జన్యాలు చేస్తుంటారు. ఇలా ఉంటుంది పరిస్థితి. అంటే నిజానికి బిగ్ బ్రేకింగ్ ఇది. డీకే శివకుమార్ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ వీళ్ళంతా రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా పెద్ద పెద్ద నేతలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఈరోజు ఎమ్మెల్యేలు అమ్ముడుపోకుండా గవర్నమెంట్ నిలబడడానికి కారణం కేవలం డీకే శివకుమార్. అలాంటి డీకే శివకుమారే బీజేపీతో మంతనాలు చేసి వెళ్ళిపోతే ఉన్న 2-3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది. డీకే శివకుమార్ తలుచుకుంటే 2-3 రాష్ట్ర రాజకీయాలను మార్చగల వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం డీకే శివకుమార్. డీకే శివకుమార్ వైఎస్ షర్మిలతో పార్టీ విలీనం చెప్పించిండు, కాంగ్రెస్లో కల్పించిండు. ఒకవైపు ఇడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి కీలక పాత్ర పోషించి ఆయన అధికారంలోకి తీసుకొచ్చాడు. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెద్ద దిక్కున పెద్దన్నలాగా డీకే. మరి ఒకవేళ డీకే శివకుమార్ బీజేపీ సైడ్ ఫోల్డ్ అయితే, డీకే శివకుమార్ బీజేపీలోకి సీఎం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రాబోతూ ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈయన మాత్రం బీజేపీలోకి పోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ రావడానికి పూర్తిగా ఆస్కారం ఉన్నది. అది బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకొని అవుతుందా, లేకపోతే ఓన్లీ బీజేపీ అంతమంది కావాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అంతమందికి ఏమైనా అవకాశాలు వస్తాయా, ఇవి కూడా వేచి చూడాలి. ఎలాగైనా డీకే శివకుమార్ బీజేపీలోకి పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి ఈడ ఎదురు దెబ్బ తాకుతుంది అనేది కూడా నిజం. తప్పుడు కేసుపై పోరాడుతూ అభియోగ